ఉత్తరాంధ్ర సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ జరిగింది. నిన్నటితో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. దానిలో బొత్స సత్యనారాయణ గారు వైసీపీకి సంబంధించి అభ్యర్థిగా చాలా ఎర్లీగా నోటిఫికేషన్ వచ్చినప్పుడే వారిని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ యునానిమస్గా ఆయన ఎన్నిక కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దానిలో సుమారుగా దీనిలో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న పోటీ పెట్టడం లేదు అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. నిన్న 3 గంటలకి సుమారుగా అందరికీ అర్థమైంది. అప్పుడు ఎవరో ఇంకొక అభ్యర్థి ఉన్నారు, ఆ అభ్యర్థి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి, ఆయన విత్డ్రా చేసుకుంటే యునానిమస్ అవుతారు, లేకపోతే ఎన్నిక జరిగితే బొత్స సత్యనారాయణ గారు గెలుపొందుతారు. బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలుపొందటం అనేది అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ఇవాళ. దీని కారణం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు విలువలకు కట్టుబడి, నైతిక విలువలకు కట్టుబడి ఆయన పోటీ పెట్టలేదు. పోటీ పెడితే మేము గెలిచేవాళ్ళం, ఆయన నైతిక విలువలకు గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి అని డబ్బా కొడుతున్నారు. ఆ హోంమంత్రి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఇద్దరు నిన్న బజాయిస్తున్నారు. నాకు అర్థం కాలా, చంద్రబాబు నాయుడు గారి నైతిక విలువ గురించి, అనైతికత గురించి ప్రత్యేకంగా కొత్తగా తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా. తన రాజకీయ జీవితమంతా కూడా అనైతికతతోనే పైకి వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రావడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడవటం, ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు. చంద్రబాబు నాయుడు గారి అనైతికత గురించి చెప్పడం మొదలెడితే గంటల తరబడి ఆయన అనైతిక కథలు పుంఖాలు పుంఖాలుగా చెప్పవచ్చు. ఇక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మేము చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కుట్రలు కుతంత్రాలు చేస్తారో, ఏ విధంగా అయితే డబ్బులకు ఆశ పెట్టి ప్రలోభ పెట్టి మా ఓటర్లను కొంటారో మాకు ముందుగా తెలుసు. కాబట్టి మాకు 641 మంది ఓటర్లు ఉన్నారు, మాకు స్థానిక సంస్థల్లో గెలుపొందినటువంటి వ్యక్తులు. మాకు వాళ్ళకి తేడా 226 మంది వాళ్ళు, మేము 641 మంది. మేము ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రలోభ పెట్టగలదు, ఇదేం కొత్త కాదు, జగమెరిగిన సత్యం, ఇంతకుముందు చూశాము తెలంగాణలో. బ్రీఫ్డ్ మీ కథ, ఒక ఎమ్మెల్సీనే కొనాలని ప్రయత్నం చేశాడు ఆయన, నైతికతతో ఇవాళ మాకు వదిలేశాడట, అనైతికతకు పాల్పడకూడదట అనేటువంటి మాటలు చెప్పి డబ్బా కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ దురదృష్టవశాత్తు. నేను మనవి చేస్తున్నా, మొట్టమొదటిగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకు సంబంధించిన రాజకీయ నాయకులందరినీ పిలిచి మాట్లాడి ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ గారిని ముందుగా నిర్ణయించి, మీ అందరికీ తెలుసు చాలామంది చూస్తుంటారు, కోడి పిల్లల్ని గద్దెత్తుకుపోతా ఉంటుంది, పాపం ఆ కోడి ఆ రెక్కల కింద పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది. మేము కూడా అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి, బొత్స సత్యనారాయణ గారి అభ్యర్థిత్వం ఖరారైన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ జడ్పీటీసీని ఎంపీటీసీని నియోజకవర్గాల వారీగా ఇక్కడ వారందరికీ కూడా చెప్పి మన అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారు నిలబడబోతున్నాడు, ఆయన గెలిపించే బాధ్యత మీది అని వారిని సంరక్షించుకున్నాం, గద్ద నుంచి కోడి పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు, నిజంగా ఆయనకు నైతికత తెలిసి ఉంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే నెంబర్స్ తెలుసు కదా, ఆ నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజునే మేము పోటీ చేయట్లేదని చెప్పొచ్చు కదా, అప్పుడు చెప్పలా. ఒక కమిటీ వేశాడు, అందరిని పిలిచాడు, మాట్లాడాడు, మాలో ఉన్నవాళ్ళకు కూడా ఫోన్లు చేశాడు, 2 లక్షలు ఇస్తాం 3 లక్షలు ఇస్తాం అని చెప్పి ప్రలోభ పెట్టారు. ఈ ప్రలోభలకు లొంగే పరిస్థితుల్లో లేరు ఓటర్లు. బొత్స సత్యనారాయణ గారు ముందుగానే నిర్ణయించబడ్డాడు ఆయన క్యాండిచర్గా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేమంతా పగడ్బందీగా ప్లాన్ చేసుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోటీ పెట్టలేక జారుకుని అది ఆయన నైతికతకు గొప్ప నిదర్శనమని వాళ్ళు హరికథలు చెబుతుంటే వినవలసినటువంటి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను.
నిజంగా ఇవాళ వారు చెప్తున్నట్టుగా ఏది నైతికతకు తావిచ్చి మేము పోటీ పెట్టలేదనుకుంటే రాబోయే కాలంలోనే మనమే చేస్తున్నా. రాబోయే కాలంలో 4 సంవత్సరాల దాకా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు. ఏది మున్సిపల్ కమిషనర్స్ మున్సిపల్ చైర్మన్స్ మీద కానీ లేదా కార్పొరేషన్ చైర్మన్స్ మీద కానీ లేదా ఎంపీపీల మీద కానీ అది అయిపోయిన తర్వాత ప్రారంభమైంది. అప్పుడు చూస్తాం కదా మీ నైతికత ఏమిటో. అప్పుడు మీరు ఎన్ని పైరువేలు చేస్తారో తెలియదా? ఇక్కడ దాగేందుకు మొన్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో, విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలు పెట్టి మోసాలు చేసి ఓట్ల దగ్గర కౌంటింగ్లో కూడా తేడా చేసి మీరు గెలుపొందినట్టుగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి మేము చూడలేదా? మీరే ఇవాళ నైతికత గురించి మాట్లాడేది అనేది ఇక్కడ నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఇలాంటి నైతికత గురించి ఎవరైనా ఈ రాష్ట్రంలో మాట్లాడచ్చు, ఎవరైనా ఈ దేశంలో మాట్లాడవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయవేత్త నైతికత గురించి నీతి గురించి మాట్లాడితే చాలా దుర్మార్గంగా ఉంటుంది. అదే వేదాలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటుందంటారే, అలా దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా నైతికత గురించి మాట్లాడితే ఉంటుంది. వేదాలు వర్ణించవలసింది పెద్ద పెద్ద పండితులు పురోహితులు, వాళ్ళు వేదాలు వర్ణించాలి తప్ప ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి దెయ్యం స్వభావం ఉన్న వాళ్ళు వేదాలు వర్ణిస్తే చాలా విచిత్రంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.